ప్రాసెస్ లో ఏమంటున్నారంటే ఈ ఎనర్జీ తోటి ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న మెమరీస్ ని మనం క్లియర్ చేసుకుంటాం. సో మెమరీ అనేది ఒక మెమరీలో మనమే కాకుండా మన బంధువులు ఉండొచ్చు, మన లైఫ్ పార్ట్నర్ ఉండొచ్చు, లేదంటే మన బాస్ ఉండొచ్చు, కొన్ని మనుషులు, ప్లేసులు, వస్తువులు, ఆ మెమరీలో కెన్ బి ఎనీథింగ్. అయితే మరి మనం క్లీన్ చేసుకోవటం వల్ల ఆ మెమరీ క్లీన్ అవుతుంది అని అంటే ఆ అదర్ సైడ్ ఆ మెమరీలో ఉన్న వాళ్ళు కూడా క్లీన్ అవుతారా తీసుకుని? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం బయట ఊళ్ళకు పెద్ద ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ సబ్స్టేషన్ నుంచి అన్నిళ్ళకి కరెంట్ అన్ని వెలుగుతూ ఉన్నాయి. ఒక్క ఇంట్లో ఏదన్నా ఇది ప్రాబ్లం వచ్చినా దీది కానీ అక్కడికి వెళ్ళి కొడితే అన్ని పోతున్నాయి కదా. ఇది వెళ్ళి ఆ రెసిస్టెన్స్ వచ్చి అది పోయింది అనుకోండి, ఆ సబ్స్టేషన్కి తగలగానే మిగిలిన కూడా పోతుంది. అలాగే సబ్స్టేషన్ నుంచి సబ్స్టేషన్లో ఏ జరిగినా అన్ని పోతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్ట్. అక్కడ సబ్స్టేషన్కి అందరూ కలిసి ఉన్నారు, ఇక్కడ నువ్వు సబ్స్టేషన్, యూఆర్ సబ్స్టేషన్ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్ లోంచి ఎవరు ఉన్నారు? మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నారు, వైఫ్ యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మన మెమరీస్లో ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఏదో ఎవరో ఒక అన్నమాట ఇప్పటికి కూడా గుర్తుపోస్తుంది. నిన్న మొన్న ఎవరో అన్నది గుర్తు లేదు, ఎందుకు లేదు, అది ఎందుకు ఉంది? అది సబ్ కాన్షియస్ మైండ్ ఎనర్జీ లెవెల్లో స్ట్రాంగ్గా వచ్చి పడింది కాబట్టి దాని యొక్క గుర్తు ఉంది. ఈ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఆ ఎనర్జెటిక్ ఫీల్డ్ అలా ఉండిపోయింది. అది క్లియర్ కావాలంటే ఒక ఇంకా హయ్యర్ ఎనర్జీ తోటి దాన్ని మురికి పోయేలాగా మనం చేయగలిగినప్పుడు ఆ యొక్క జ్ఞాపకం క్లియర్ అవుతుంది. అంతేకాదు అసలు అది రీప్లే ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీకు ఎవరో ఏదో ఒక చిన్న మాట అనగానే మీకు ఎందుకు కోపం రావాలి? ఆ మాట అదే మీ ఫ్రెండ్ అంటే కోపం లేదు. ఇప్పుడు నేనే మిమ్మల్ని ఒక అసలు మీకు బుర్ర లేదు అని అన్నాను అనుకోండి, నా మీద మీ గౌరవం ప్రేమ ఉంటే ఆ మేడం అలాగే అంటారు పర్వాలేదు. అది మీకు నచ్చని వాడు మీ ఆఫీసులో మీకు అతనికి ఇష్టం లేదనుకోండి, అతను మిమ్మల్ని అనకపోయినా మీ వైపు పూర్తి ఎలా చూసినా వాడు ఏంటి అలా చూసాను అని లోపల కోపం వస్తుంది. అంటే ఏంటి ఇదంతా ఎక్కడుంది? ఈ లోపల సబ్ కాన్షియస్ మైండ్లో మెమరీస్లో ఒకదాని మీద ఒకటి పేరుకుపోయి ఉంటాయి ఈ మెమరీస్. అది ఒకదానికి సంబంధించిన మెమరీస్, అది ఇట్ కెన్ రిఫ్లెక్ట్ యాజ్ ఎయిదర్ యాంగర్, ఫియర్, వర్రీ, ఏదో ఒకటిగా మన జీవితంలో బయటకు కనిపిస్తుంది. దానికి సంబంధించి బాగా వేడెక్కిన ప్లేట్ మీద ఇంకొంచెం పెట్టినా ఇది ఎలా వేడెక్కిపోతుందో, మనం వేడి పెడితే వేడెక్కినప్పుడు ఏం కాదు, బాగా వేడి పెట్టి ముట్టుకోగానే మనకు సురుక్కుమన్నట్టు కానీ మనకు ఆ బాగా పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీలో ఆ కోపం మీద చిన్న మాట కూడా మీలో ఆ నెగిటివ్ ఎనర్జీని పెంచి మీకు వెంటనే కోపం వస్తుంది, లేకపోతే ఒక ఫియర్ వస్తుంది. ఇప్పుడు అంతెందుకండి? ఇప్పుడు ఏదో ఒక విషయం మనం ఏదో ఆవకాయ చక్కని వేసుకుని ముద్దపప్పు వేసి తిన్నామంటే మనకు వెంటనే మైండ్లో ఆహా అనిపిస్తుంది, నోట్లో నీళ్లు ఊరుతాయి. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది సబ్ కాన్షియస్ మైండ్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్లో నీవు అనుభవించిన ఒక ఆ దాంట్లోంచి, అది బాడీలోంచి నీ ఫిజియోలాజికల్ శరీరం మీదకి వచ్చి శరీరంలోంచి నోట్లోంచి నీరు ఊరింది. మెమరీ కదా కోపమైన అంతే. ఇప్పుడు ఇదేదన్నా చూసి భయం అంటారు కొంతమంది, వాళ్ళకి ఎప్పుడూ ఏదో జీవితంలోనూ ఒక్కోసారి ఈ జీవితం పూర్వ జన్మది కూడా ఆ యొక్క ఆ మెమరీ అనేది మన డిఎన్ఏస్ పాటు అలా వచ్చి జీన్ కోడ్లో ఎలా వచ్చి ఇంకా డీపర్ లెవెల్ మనం జీన్ కోడ్ అనేది కూడా ఇంకా హయ్యర్ లెవెల్ ఇంకా సూక్ష్మమైన లెవెల్లో ఉండే అవి ట్రిగర్ చేస్తాయి. అంటే ఆ మెమరీస్ మన గుర్తు ఉండవలసిన తెలియవలసిన పని కూడా.